గాజువాక నియోజకవర్గంలో ఈ నెల 8/3/2021 తేదీన డ్రాగన్ పవర్ కరాటీ ఆధ్వర్యంలో జరగబోయే 1వ రాష్ట్ర స్థాయి కరాటీ పోటీలు ఓవరాల్ కంపెనీ గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే తిప్పల నాగరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచి 400 మంది వరకు క్రీడాకారులు పాల్గొన్నారు. పోతున్నారని మొట్టమొదటిసారిగా న్యూ దిబ్బపాలెంలో జరుగుతున్న ఈ పోటీలను విజయవంతం చేయాలన్నారు. అంతేకాకుండా క్రీడాకారులు సౌకర్యార్థం గ్రామ పెద్దలు అన్ని వస్తువులు కల్పించారు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని ఆశించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గ్రామ పెద్దలు గ్రామ ప్రెసిడెంట్ కె కన్నయ్య, గురువులు కదిరి సోమన్న సహాయ సహకారాలతో అందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ 50వ వార్డు అధ్యక్షులు ధర్మాల శ్రీనివాసరెడ్డి, కరాటీ మాస్టర్ చీఫ్ ఆర్గనైజర్ కె సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. ఆదివారం 8వ తారీఖున స్టేట్ కరాటే పోటీలు జరుగుతున్నాయి. దానికి మరి ప్రథమ బహుమతిగా ఇప్పుడు ఇవ్వబోయే దాన్ని ఈరోజు నా చేతులతో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కరాట అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా స్కూల్లో తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తారు. పిల్లలు కూడా దాని మీద వాళ్ళ టాలెంట్ని ప్రదర్శించాలని నేర్చుకోవడం అనేది జరుగుతుంది. కరాటీ వల్ల సెల్ఫ్ రెస్పెక్ట్, మనల్ని మనం కాపాడుకోవచ్చు, అలాగే ఆపదలో ఉన్న వాళ్ళకి ఎదుటి మనిషిని కూడా రక్షించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది రిస్క్తో కూడుకున్నది అయినప్పటికీ మనల్ని మనం రక్షించుకున్నది, ఇతరులు కాపాడినందుకు కూడా ఈ విద్య అనేది అలాగే వ్యాయామ పరంగా కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత ఉంది. పిల్లల తాలూకు ఆ టాలెంట్ని పైకి